రెడీ అండి. విచ్చేసిన మా పాత్రికేయ మిత్రులందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నాకు సినిమా కానీ రాజకీయంగా కానీ ఎక్కడైనా సరే నన్ను సపోర్ట్ చేసేది మీడియా మిత్రులే. సో జన సైనికుడుగా ఫస్ట్ టైము నేను ఇక్కడ మీ సమక్షంలోకి రావటం, మీతో మాట్లాడటం ఇదే ఫస్ట్ టైము. మేము విజయం సాధించాలి ఎట్టి పరిస్థితులు, ఎందుకంటే నాకు యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చేశాను నేను. ఆంధ్ర యూనివర్సిటీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి అటు శ్రీకాకుళంలో కానీ అటు విజయనగరంలో కానీ వైజాగ్లో కానీ ఎక్కువ మంది మా మిత్రులు ప్రొఫెసర్లుగా, చాలామంది రైతులు, చాలా రకాల వ్యాపారాల్లో అలా సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా అంటే మొన్న 3 జిల్లాలు వెళ్ళొచ్చాను నేను. వెళ్ళొస్తే చూస్తే కూటమి అభ్యర్థులు, ఇప్పుడు గుంటూరు గారం సినిమాలో పాఠం చూసారు, కుర్చీ మడత పెడతారని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అలాగే మడత పెట్టి బటన్ రెడ్డిని ఇంటికి పంపించే రోజు దగ్గరలో ఉందండి, మీరు ఎక్కువ కంగారు పడకండి అని చెప్పి చెప్తూనే ఉన్నారు. ఎక్కువ ఎండలో తిరగకండి మీరు అని చెప్పి ఇదే మాట గట్టిగా వినిపిస్తుంది. ఎక్కడ చూసినా కుర్చీ మడత పెట్టండి, మేము మడత ఈసారి 2024 వర్డిక్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. శ్రీకాకుళంలో మెయిన్ ఏంటంటే 7 రోడ్ జంక్షన్ అని ఒకటి ఉంది, భిక్ష పెట్టిన నందమూరి తారక రామారావు గారి దగ్గర భిక్ష పెట్టిన, రాజకీయ భవిష్యత్తు ఇచ్చినటువంటి చాలామంది అన్ని రకాల పార్టీలు మారి 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 ఈ రోజున వైఎస్ఆర్సీపీ వైపు కొంతమంది ఉండి వాళ్ళు మాట్లాడే మాటలకి సరిగ్గా సమాధానం మా కోనరవి చెప్తాడు, స్పీకర్ తమ్మినేని సీతారాం గారు. కోనరవి అద్భుతమైన మెజారిటీతో గెలుస్తాడు. అక్కడ అభ్యర్థులందరూ అక్కడ ఇంచుమించు ఉన్న ఒకచోట ఏది పాలకొండ ఒకచోట అద్భుతమైన విజయం ఉంటుందండి. మళ్ళీ ఊహించరు ఎవరు అలాంటి విజయాలు ఉంటాయి. సో నేను ఏ చూసిన సర్వే, ఇప్పుడు చాలామంది అంటారు ప్రశాంత్ కిషోర్ సర్వే అంటే ఆయనకి బాగా డబ్బులు ఇస్తారు, మాలాంటి వాడికి డబ్బులు ఇవ్వరు అంతే, తేడా అదే. ప్రశాంత్ కిషోర్ సర్వే నెంబర్ 1, ఎందుకంటే అతను బీహార్ ఈ పక్కన ఉన్న అన్ని చోట్ల అతనే ఉన్నాడు, అతను గవర్నమెంట్లో క్యాబినెట్ ర్యాంక్ ఉంది. అతన్ని ఏదన్నా అంటే ఆడి కుర్చీ మడత పెడతాడు వెళ్ళని వైసీపీ వాళ్ళని, ఆడి మీద ఏదో అవాకు జవాకులు పాడుతున్నారు. ఉన్నది ఉన్నట్టు చెప్పే క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి ఎవరంటే ప్రశాంత్ కిషోర్. వీళ్ళకి అయిపోయిందండి, టైం దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఎప్పుడైతే 175 అని విర్రవీగుతున్నారో అటు 5 తీసే మధ్యలో 7 తీసేసాం అనుకుని 15 ఉంటుంది, పోనీ ఇటు 5 తీసేస్తే 17, అంతకుమించి వీళ్ళకి ఎక్కువేమి రావు. మేము చూస్తూనే ఉన్నాం మొన్న పిఠాపురంలో ఎలా పంపించారో కన్నబాబు గారు, అక్కడ ఎక్కడ చూసినా ఎలా ఉందంటే అద్భుతంగా. ఈసారి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మహిళలు, రైతులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న రోడ్డు సైడ్ ఉన్న టీ షాప్ వాళ్ళు వృద్ధులు ఏం చెప్తున్నారంటే, అయ్యా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తారు ఈసారి కూటమి అద్భుతంగా బ్రహ్మాండంగా పరిపాలిస్తుంది, పవన్ కళ్యాణ్ గారు పేదవాడి పక్కన పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశ కిరణంలాగా ఉన్నారు మా అందరికీ, కాబట్టి తీర్పు అద్భుతంగా ఉంటుంది, దగ్గరుండి పనిచేస్తాడు పవన్ కళ్యాణ్ గారు మంత్రులందరినీ. సో మాకు అద్భుతం, ఇంతకన్నా ఇలాంటి టైం మళ్ళీ రాదు మాకు. మేము ఒకటే చెప్తున్నాం, మేము ఏదో డబ్బులు ఇచ్చేస్తున్నాడు, పథకాలు ఇచ్చేస్తున్నాడు ఒకటే అన్నాడు. మొన్న నేను అక్కడి నుంచే వస్తున్నాను, నిన్న వచ్చాను నేను. బటన్ నొక్కితే మరి పడిపోవాలి కదా, వాళ్ళకి పెన్షన్లు అవి పడిపోవాలి కదా. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు చాలా అద్భుతంగా పనిచేసింది ఈ రాష్ట్రంలో. జన సైనికులందరూ నిస్వార్థకంగా మీరు ఇంటికి వెళ్ళి, బళ్ళుంటే బళ్ళు, కార్లు ఉంటే కార్లు వెళ్ళి ఆ వృద్ధుల్ని, రైతుల్ని, వాళ్ళని అందరం తీసుకెళ్ళి అక్కడెక్కడో ఆఫీసులో పింఛన్లు ఇస్తున్నారంటే వాళ్ళకి మీరు సహకరించండి అని చెప్పిన ఏకైక వ్యక్తి రాష్ట్రంలో. ఖద్దరు బట్టలు వేసుకున్నా కూడా ఆ ఖద్దరు రాజకీయం ఒంటికి అంటించుకోనటువంటి వ్యక్తి మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఇక్కడ విజన్ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు వస్తే రేపు 3 ఏళ్ళు కష్టపడాలండి అన్నారు. ఏంటని అడిగా నేను, వీడు చేసిన అప్పులండి అలా ఉన్నాయండి, ఇవన్నీ 3 ఏళ్ళు అందరం కష్టపడితే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, సంక్షేమంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. సో నేను వచ్చాను అమ్మవారి పూజలు అవి చేసుకుని. మేము అప్పుడులో ఒక పాట పాడాం, ఇప్పుడు ఏబిఎన్ మా రాధాకృష్ణ గారికి చెప్పాను నేను, ఇప్పుడు కొండంత అన్నన్న ఉండాలి లేకపోతే కొండలంటే అన్నన్న ఉండాలి, నాకు ఎవడూ లేడండి వెనకాల, జలిగట్టు ఎద్దులాగా ముందుకు పరిగెట్టాం.
లాగి ఒకటి సాసి పెట్టి కొట్టారు, కింద పడ్డాం. అంటే ఏరు దాటేదాకా ఒక లెక్క, ఏరు దాటాక ఒక లెక్క. సరే, ఇప్పుడు పృథ్వీరాజు మాట్లాడిందే, మీడియా మిత్రులు చెప్తున్నాను మరొకసారి, పృథ్వీరాజు మాట్లాడిందే కరెక్టు. ఆయన ఉన్నాడు కదా, ఇప్పుడు నేను మొన్న శ్యాంబాబు అనే క్యారెక్టర్ వేస్తే దాన్ని పట్టుకుని ఏడ్చాడు. ఆయనకి ఎందుకు ఇచ్చారో తెలియదు, వ్యవసాయ శాఖ. సంజన సుకన్య నువ్వు నాట్ 175 అని అంటే అతను తప్పు అని అంటలేదండి. అతనికి ఒక ఉద్యోగం ప్రిపేర్ చేసుకున్నాడు, డ్యాన్స్ వేయటం. కెమెరా ముందు సంక్రాంతి సంబరాలకి ఆడికి డ్యాన్స్ వేయటం మొదలు పెడితే రేపు పొద్దున్న మేము మా గవర్నమెంట్ వచ్చాక సంక్రాంతి సంబరాలు వేస్తే పాపం ఎక్స్ మినిస్టర్ కదా, 1 లక్ష అలా పేమెంట్ అని చెప్పి మేము పిలుస్తాం. అతను సెట్ అయిపోయాడు. అతను ఇక నగిరి వచ్చేటప్పటికి నగిరిలో మా నేను ఇంటర్మీడియట్ వరకు శ్రీకాళహస్తిలో చదివాను. స్వీట్లు పంచి టపాకాయసులు కాల్చి ఎలా అందరూ చూసారు, అలాగే కొత్త భాషలు చెప్పారు గుడ్ మార్నింగ్. ఆవిడ మటుకు ఘోరంగా వెళ్ళిపోయే ఫస్ట్ క్యాండిడేట్ ఆమె. సో ఇవన్నీ ఏంటంటే ఇన్ని దుర్మార్గాలు పెట్టుకుని పైకి ఏంటంటే మేము చాలా గొప్పవాళ్ళం, చాలా ఉన్నతులు. ఇప్పుడు పృథ్వీరాజుదే కరెక్ట్ అంటే మరి అంబట్రాంబాబుది ఏమైంది, అవంతి శ్రీనివాస్ ఏమైంది? ఇంకో దరిద్రం ఏంటంటే వరలక్ష్మి రతన్ రోజున నాకు యూఎస్ నుంచి ఫోన్ చేశారు ఒక 2 ఏళ్ళ క్రితం. ఒరే కొంచెం ఇంట్లో ఆడవాళ్ళందరినీ కూడా టీవీ చూడద్దురా నేను, ఏమో ఈ దరిద్రం వాడు వాళ్ళు వైసీపీలో ఉన్న వాళ్ళు అంటారు. అదే ఇది మా వాడిది కాదు, మీ వాడిది కాదంటే మీరు చూసారా? ఇలాంటి నీచమైన ధోరణిలో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు రోజా గారు ఓ రెచ్చిపోయి మాట్లాడేసి ఒక దరిద్రుడు జైలుకి వెళ్తే ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేశాడు అని ఇలాంటి మాటలు మాట్లాడారు. దీనికన్నీ మూల్యం చెల్లించుకున్న రోజు దగ్గరలో ఉంది. ఏమైనా ఏదైనా మాట్లాడితే పోనీ మీ జిల్లాలో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎందుకు మాట్లాడలే? మీ జిల్లాలో ఉన్న మేము ఎంతమంది మహిళా ఎమ్మెల్యే ఉన్నారు, వీళ్ళు ఎందుకు మాట్లాడలే? మీరు ఏంటి అనేది అందరికీ తెలుసు. కాబట్టి నోరు ఉంది కదా అని ఎలా పడితే అలా పడేసుకోకండి. తీర్పు అద్భుతంగా ఉంటుంది. సంక్షేమ బాటలో కూటమి, సంక్షేమ బాటలో అద్భుతంగా ప్రయాణిస్తుంది. అద్భుతమైన మేనిఫెస్టో, వాటిని తీసుకెళ్ళటానికి ముఖ్యంగా నేను వచ్చిన కార్యక్రమం ఏంటంటే ఒక స్ట్రీట్ ప్లే ఒకటి చేస్తున్నాను. మొత్తం మా హీరో మా మేనల్లుడు ఒక సినిమా చేశాడు, 2వ సినిమా హీరోగా చేస్తున్నాడు. మేము కూడా సినిమాలు ఆపేసాం మొత్తం, ఈ ప్రచారంలోనే ఉన్నాం. అద్భుతమైన ఇప్పుడు రాముడు బ్రహ్మాండంగా రామరాజ్యం వచ్చేసాక మేమందరం హాయిగా ఇంట్లో కూర్చోవచ్చు, హాయిగా మా పనులు మేము చేసుకుంటాం. కాబట్టి అనేది అంటే స్ట్రీట్ ప్లేలో వీళ్ళు చేసిన ఏంటి, వీళ్ళ భాగవతాలు ఏంటి, దాంట్లో మా వీర మహిళలు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు. ఇప్పుడు మేము మంగళగిరిలో చేస్తే తెలుగుదేశం మా కూటమే కాబట్టి తెలుగుదేశంలో ఉన్న మహిళలను కూడా తీసుకుంటాం. అక్కడ స్ట్రీట్ ప్లే ఎండగడితే ఎలా ఉంటుందంటే ఇమీడియట్గా వెళ్ళి ఓటు వేయాలనే విధంగా తయారు చేస్తున్నాం. ఇంకొక 4 రోజుల్లో అది ఫైనల్ అయిపోతుందండి. సో మా ప్రచార కమిటీ చైర్మన్ బన్నీవాసు గారు మరి వారు కార్యక్రమాలు కూడా సరి చేస్తున్నారు. 18 నుంచి క్యాంపెయిన్ అన్నారు, మరి వారు అడుగుజాడలో మేమందరం ఇంకా తీసుకెళ్ళి అద్భుతమైన మా వంతు ఉడతాభక్తిగా ఒక జన సైనికుడుగా నేను జనసేనలో ఉన్నా. నేను ఏమి పవన్ కళ్యాణ్ గారు నిజంగా మహానుభావుడు, దేవుడు. 1-to-1 మేము మాట్లాడినప్పుడు ఆయన అన్న మాట ఒకటే, మీరేమి ఎక్స్పెక్ట్ చేస్తారు? నేను ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదండి, మీ అడుగు పడితే మీ అడుగు వెనకాల నా అడుగు ఉండాలి. అద్భుతమైన వ్యక్తులు కలిశారు, అద్భుతంగా పరిపాలన ఉండాలి. కాబట్టి నేను మీతో పాటు ఉంటానండి, మీ జెండా మోసే జన సైనికుడిగానే ఉంటాను. పవన్ కళ్యాణ్ గారు వదిలిన ఇప్పుడు షర్మిల జగనన్న వదిలిన బాణం షర్మిల అన్నారు, అది కాంగ్రెస్కి వెళ్ళింది. ఇప్పుడు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలయ్యి ఒక పోటు పొడుస్తుంది ఇన్ని, అది కొంతమంది డ్రామా అంటారు, కొంతమంది నిజం అంటారు, అవన్నీ మనకు అనవసరం. కానీ ఆ పోటు దెబ్బ దగ్గర దగ్గర 10-12% ఓటింగ్ అయితే వెళ్ళిపోద్ది వెనక్కి. సో రేపు కడపలో వైఎస్ శర్మిల గారు అద్భుతంగా గెలిచినా కూడా ఎవడో మాట్లాడే ప్రసక్తి లేదు, అలా ఉంది. సో ఇవన్నీ ఇన్ని రకాలుగా ఉన్నాయి. మేము మా ప్లే ద్వారా మేము ఎవరిని తిట్టం. ఇప్పుడు ఇక్కడ బూతులు యూనివర్సిటీలో తర్ఫీద్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, జోగి రమేష్, మిగతా క్యాండిడేట్లు వాళ్ళ పేర్లు చెప్పడానికి కూడా మాకు అసహ్యంగా ఉందన్నమాట. వాళ్ళందరిలాగా ఉండదు మాది. మాదేంటంటే ప్రజారంజకంగా జనాల్ని రంజింపజేస్తూ మధ్య మధ్యలో చిన్న చిన్న సినిమాలు సంబంధించిన ఇవి, మా నాయకుల డైలాగులు, చంద్రబాబు గారు మాట్లాడింది, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది, ఇవన్నీ దాంట్లో జోడించి మేము అద్భుతంగా రెడీ చేసాం. ఇంకొక 4 రోజులు రెడీ అయిపోయాక ఫస్ట్ మా బన్నీవాసు గారికి చెప్పి దాని ప్రకారంగా జనాల్లోకి తీసుకొస్తాం. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం, రండి మాట్లాడుకుందాం.